ఇక ఎడతెరిపిలేని వర్షాలతో మూసి ఉగ్ర రూపం దాల్చుతోంది. ఒక్కసారిగా మూసి ఉగ్ర రూపం దాలుస్తోంది. మూసి నదికి భారీగా వరద చేరింది. దీంతో మూసి నదికి శాంతి పూజలు నిర్వహించింది తెలంగాణ సర్కార్. జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్ ఆధ్వర్యంలో మూసీ నది మీద ఉన్న పురాణ పూల్ కమాన్ వద్ద పూజలు నిర్వహించారు. గంగమ్మ తల్లికి పట్టు వస్త్రాలు, పసుపు, కుంకుమ, పువ్వులు సమర్పించారు. మూసీ శాంతించు, భాగ్యనగరాన్ని కాపాడు అంటూ వికారాబాద్ లో కూడా పూజలు నిర్వహించారు. మూసీ నది జన్మస్థలంలో వికారాబాద్ యువకులు పూజలు నిర్వహించారు. వికారాబాద్ జిల్లా కేంద్రంలో గల అనంతగిరి కొండల్లో మూసీ నది జన్మస్థలం ఉంది. ఇక్కడే ఉన్న బుగ్గ రామలింగేశ్వర స్వామి దేవాలయంలో గంగమ్మ శాంతించు అంటూ ప్రత్యేక పూజలు నిర్వహించారు యువకులు. ఈ స్వామివారు త్రేతాయుగంలో సాక్షాత్ శ్రీరామచంద్రమూర్తుల వారిచే ప్రతిష్టాపన జరగబడింది. ఆనాటి నుంచి ఈనాటి వరకు గర్భాలయం అంతర్భాగం నుంచి నిరంతరం నీళ్లు, గంగానీళ్లు నిరంతరం నందిముఖద్వారం ద్వారా ప్రవహిస్తూ ఉంటాయి. ముచుకుందా నది అనేది మూసీ నది జన్మస్థలం కూడా ఇక్కడే. ఇప్పుడు అనేక రకాలైనటువంటి వరద ఇక్కడ మూసీ నది ఇక్కడ నుంచే ప్రారంభమవుతుంది. ఈ మూసీ నది కొంతవరకు ప్రజలకు అతివృష్టి, అనావృష్టి కాకుండా మధ్యంగా ఉండి స్వామివారి అనుగ్రహంతో కొంచెం చల్లారితే బాగుంటుందని చెప్పి ఇక్కడ పూజ చేశారు. 1908లో మూసీకి వచ్చిన భారీ వరదతో లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే ఆ రోజున కూడా పండితుల సూచనల మేరకు నాటి నిజాం మీర్ మహబూబ్ అలీఖాన్ కూడా మూసీకి శాంతి పూజలు చేశారు. పట్టు వస్త్రాలు, పసుపు, కుంకుమ, పూలు సమర్పించారు. ఆ తర్వాత మూసీ నది శాంతించిందని చెప్తూ ఉంటారు. మూసీ నదికి 1908లో వచ్చిన వరదలు తీవ్ర నష్టం కలిగించాయి. సెప్టెంబర్ 26 నుంచి 28 వరకు వరదలు బీభత్సం సృష్టించాయి. 36 గంటల్లో 16 సెంటీమీటర్లు నమోదైన వర్షపాతంతో దాదాపు 15,000 మంది ప్రాణాలు కోల్పోయారు. 20,000 ఇళ్లు నేలమట్టమయ్యాయి. నగరంలో ఉన్న 3 వంతెనలు అబ్జల్, ముసాలంజంగ్, చాదర్ఘాట్ తెగిపోవడంతో పురాణ పూల్ వంతెన మాత్రమే నగరంలోని 2 ప్రాంతాల మధ్య అనుసంధానమైంది. అప్పటి నిజాం నవాబు తన సంస్థానంలో ప్రజలకు ఆశ్రయం కల్పించాడు. తాజాగా మరోసారి మూసీకి భారీ వరదలు వచ్చాయి. భారీ వర్షాలు, వరదలు వచ్చినందున అదే సంప్రదాయాన్ని కొనసాగిస్తూ అమ్మవారికి శాంతి పూజలు చేశారు. 1908 సెప్టెంబర్ 28న 24 గంటల్లో భారీ వర్షం పడింది. మూసీ పొంగి వరద హైదరాబాద్ నగరమంతా పారింది. అబ్జల్గంజ్ దగ్గర నీటి మట్టం 11 అడుగులకు చేరింది. ఈ వరదలు హైదరాబాద్ నగర జనజీవనాన్ని స్తంభింపజేసింది. అపార ఆస్తి నష్టం కలుగజేసింది. 1908లో ఈ వరదల తర్వాతే జంట నగరాల అభివృద్ధి ప్రారంభమైంది. దీంతో అంచెల వారిగా ప్రణాళికాబద్ధమైన నగరాభివృద్ధి అనివార్యమైంది. గత వారం రోజులుగా భారీ వర్షాలతో హైదరాబాద్ నగరం అతలాకుతలమైంది. మరో 2 రోజులు భారీ వర్షాలు ఉన్నట్టు వాతావరణ శాఖ హెచ్చరించడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. అయితే భారీ వరదల నేపథ్యంలో మూసీ నదికి శాంతి పూజలు చేయడానికి తెలంగాణ ప్రభుత్వం సన్నద్దమైంది. జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్ ఆధ్వర్యంలో మూసీ నది మీద ఉన్న పురాణ పూల్ కమాన్ వద్ద మూసీకి ప్రత్యేక పూజలు చేశారు, శాంతి పూజలు చేశారు. గంగమ్మ తల్లికి పట్టు వస్త్రాలు, పసుపు, కుంకుమ, పూలు సమర్పించినట్టు చెబుతున్నారు.